హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లై ఎక్సిలెంట్స్ ఐఏఎస్ అకాడమీ రీసెంట్గా మేఘాలయలో ఉన్నటువంటి వెస్ట్ గారో హిల్స్లో ఒక వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో కేసు అన్నటువంటిది నమోదైంది ఇక్కడ వైల్డ్ పోలియో వైరస్ కాదు ఇది వైల్డ్ పోలియో వైరస్కి సంబంధించిన కేస్ కాదు ఇది వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ కేస్ సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో డిసీజెస్కి సంబంధించి ఈ టాపిక్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఎగ్జామ్లో వైల్డ్ పోలియో వైరస్కి అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్కి మధ్య డిఫరెన్సెస్ కనుక అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో ఏంటి రెండిటికి డిఫరెన్స్ అంటే ఇక్కడ పోలియో వైరస్ అన్నాం పోలియో వైరస్ ఆ పోలియో వైరస్ కేస్కి అలాగే ఇప్పుడు చెప్తున్నటువంటి వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంది అది ఏంటి అంటే మనకి తెలుసు పోలియో అన్నటువంటి వ్యాధి వైరస్ ద్వారా సంక్రమిస్తుంది పోలియో మైలెటిస్ అంట పోలియో మైలెటిస్ అన్నటువంటి వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది అది కూడా ఎస్పెషల్లీ ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా ఈ వైరస్ సంక్రమిస్తుంది అది ఏమవుతుంది అంటే మన యొక్క నర్వస్ సిస్టమ్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించటం వల్ల డిజబిలిటీ అన్నటువంటిది వస్తుంది సో ఇది మనకి తెలుసు పోలియో వైరస్ మరి వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలియో వైరస్ రావటం వల్ల పోలియో వ్యాధి అన్నటువంటిది వచ్చింది అనుకోండి ఆ పోలియో వ్యాధి రావటం వల్ల ఏమవుతుంది డిజబిలిటీ వస్తుంది సో దీన్ని నివారించటం కోసం వ్యాక్సిన్స్ అనేసి ఉన్నాయి మనకి అవునా వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్స్లోనూ రెండు రకాలు ఉన్నాయి ఏంటవి ఒకటి వచ్చేసరికి ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అనేసి లేదా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేసి పిలుస్తాము రెండవది వచ్చేసరికి ఇంజెక్టెడ్ పోలియో వ్యాక్సిన్ అంటా ఇంజెక్టెడ్ పోలియో వ్యాక్సిన్ అంటే ఏంటి ఒకటేమో నోటి ద్వారా ఇచ్చేది ఇంకొకటేమో ఇంజెక్షన్స్ ద్వారా మన బ్లడ్లోకి ఎక్కించేటటువంటిది ఇలా రెండు వ్యాక్సిన్స్ అన్నటువంటి ఉన్నాయి సో ఈ వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు అందులోనే ఎస్పెషల్గా ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అండర్ ఫైవ్ పిల్లల్లో అవునా పోలియో చుక్కల దినం అనేసి మనం చూస్తూ ఉంటాము సో ఇక్కడ ఏమవుతుందంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అన్నటువంటిది ఎస్పెషల్గా మనం గమనిస్తే ఇందులో వైరస్ని వీకెండ్ చేస్తారనమాట వైరస్ అన్నటువంటిది ఇక్కడ చనిపోదు వీకెండ్ ఫామ్ లేదంటే అటెన్యుయేటెడ్ ఫామ్లో ఇక్కడ వైరస్ని మనకి ఎక్కించడం జరుగుతుంది సో కొన్నిసార్లు ఏమవుతుంది ఈ వీకెండ్ లేదా అటెన్యుయేటెడ్ వైరస్ని ఎక్కించడం ద్వారా అది మన శరీర భాగాల్లోకి వెళ్తుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఫైవ్ పిల్లల్లోకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కొంతమందిలో ఏమవుతుంది అంటే ఇది సర్క్యులేట్ అయ్యి ఈ వ్యాక్సిన్ అన్నటువంటిది ఆ పిల్లల్లో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మళ్ళీ తిరగబడి కొంతమందిలో వాళ్ళలో జెనెటికల్ జెనెటికల్ మాడిఫికేషన్స్ అన్నటువంటివి జరుగుతాయి అన్నమాట సో జెనెటికల్ మాడిఫికేషన్స్ జరగటం ద్వారా ఏమవుతుంది వాళ్ళలో అంటే ఆ యొక్క వైరస్ అన్నటువంటిది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అలా యాక్టివేట్ అవ్వటం ద్వారా మళ్ళీ పోలియో అన్నటువంటిది వస్తుంది అందుకే మనం దాన్ని సర్కులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అనేసి పిలుస్తూ ఉంటాము సో ఇప్పుడు చెప్పింది ఇక్కడ అదే అనమాట వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ లేదా సర్కులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అనేసి పిలుస్తూ ఉంటాం ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అనమాట సో మనకి పోలియో వైరస్కి అలాగే ఈ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్కి మధ్య డిఫరెన్స్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి అలాగే ఇక్కడ మనం గమనిస్తే మన భారతదేశంలో లాస్ట్ రిపోర్టెడ్ కేసు అన్నటువంటిది పోలియోకి సంబంధించి రెండు వేల పదకొండవ సంవత్సరంలో వచ్చింది కానీ మన భారతదేశం పోలియో ఫ్రీ దేశం పోలియో ఫ్రీ కంట్రీ అంటే పోలియో కేసెస్ అన్నటువంటి రెండు వేల పదకొండు తర్వాత మన దేశంలో నమోదు అవ్వలేదు దాంతో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మన భారతదేశాన్ని పోలియో ఫ్రీ కంట్రీగా గుర్తించారు కానీ ఇప్పుడు అంటే ఈ పోలియో ఫ్రీ ఏంటిది వైల్డ్ పోలియో ఫ్రీ అంటే నార్మల్గా ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా ఈ పోలియో అన్నటువంటిది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుందన్నమాట సో ఈ వైల్డ్ పోలియో ఫ్రీ కంట్రీగా మన దేశాన్ని ప్రకటించారు అంతేకాని వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అన్నటువంటిది సంక్రమించదు మళ్ళీ పోలియో వైరస్ రాదు అనేసి కాదనమాట సో ఈ వైల్డ్ పోలియో ఫ్రీ కంట్రీగా మన భారతదేశం అన్నటువంటిది అవతరించింది కానీ ఇప్పుడు పిల్లలకి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్స్ ద్వారా కూడా మళ్ళీ ఈ పోలియో వైరస్ అన్నటువంటిది సంక్రమిస్తుంది మరి ఎలాంటి వాళ్ళలో ఇది సంక్రమిస్తుంది అంటే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అన్నటువంటిది అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ అన్నటువంటిది చాలా లోగా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఎస్పెషల్గా వాళ్ళలో ఈ యొక్క పోలియో వైరస్ అన్నటువంటిది మళ్ళీ తిరిగి సంక్రమిస్తుంది సో ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు వైరస్ అన్నటువంటిది తిరగబడుతుంది సో మనం అటెన్యుయేటెడ్ కదా వీకెండ్ ఫార్మ్ ఆఫ్ వైరస్ని కదా ఇస్తున్నాం సో కొన్ని కొన్నిసార్లు అది ఏమవుతుంది విపరీతంకి దారితీసి దానివల్ల ఈ యొక్క పోలియో వైరస్ అన్నటువంటిది మళ్ళీ అవసరం మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ పోలియో వైరస్ అన్నటువంటిది సంక్రమిస్తుంది అంటే ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూన్ సిస్టమ్ అన్నటువంటిది వీక్గా ఉంటుందో ఎస్పెషల్లీ పూర్ పీపుల్ కావచ్చు ఇలాంటి వాటి ఇలాంటి వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే వీక్గా ఉందో అలాంటి వాళ్ళలో ఈ వైరస్ అన్నటువంటిది మళ్ళీ సంక్రమిస్తుంది సో పోలియో కేసు అన్నటువంటిది ఇప్పుడు అలానే వచ్చింది మనకి మేఘాలయలో ఉన్నటువంటి వెస్ట్ గారో లో ఈ కేసు అన్నటువంటిది నమోదైంది సో మనకి ఎగ్జామ్లో డిసీజెస్కి సంబంధించి ఎస్పెషల్గా ప్రిలిమ్స్కి సంబంధించి ఈ టాపిక్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సో మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ని తరువుగా చూసుకోవాలి ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ ఏంటి అసలు వ్యాక్సిన్స్ అన్నటువంటివి ఎన్ని రకాలు అవి ఏంటి మన కోవిడ్ నైన్టీన్ టైంలో వ్యాక్సిన్స్ అన్నటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయింది సో అలాగే ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ద్వారా మళ్ళీ ఒక వ్యాధి అన్నటువంటిది వస్తోంది అన్నప్పుడు అది మనకి ఇంపార్టెంటే అవుతుంది సో దీని గురించి తరువాత చదువుకోవాలి ఇది ఇవాల్టి మన ఆర్టికల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్